శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలార్తి సుందరైన సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 జూన్ నెలలో 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మేషాది 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక చూసుకున్నట్లయితే 29వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదొకటి మాత్రమే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా చెప్పుకోవాలి. ఈ బుధుడి యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో దాని తాలూకు ఫలితాలు వెనువెంటనే వచ్చేటువంటి స్థితి అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తోంది అనేది గమనించినట్లయితే కనుక ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, గురువు, శుక్రుడు, అదే ప్రకారంగా శని ఈ గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా చంద్రగ్రహ సంచారాలు కూడా కష్టమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో లేవు. కనుక ఈ 10 రోజులు చూసుకున్నప్పుడు మాత్రం మేషరాశి వారికి కాలం కొంత అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. స్థానాంతరీకరణ కోసం చేసేటువంటి ప్రయత్నాలకు, అద్దిల్లు మారడానికి కానీ ఎప్పటి నుంచో మేము ప్రయత్నాలు చేస్తున్నాము సక్సెస్ కావట్లేదు అనుకునేటువంటి వారు అద్దిల్లు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ క్రైవిక్రియాలకు సంబంధించిన వాటిలో ఏదైనా సరే అమ్మాలి అనుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. కొనుగోళ్లకు సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం నిదానంగా ఆచి తూచి అడుగులు ముందుకు వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. పనులు నత్తనడకన సాగుతున్నప్పటికీ నష్టాలు మాత్రం ఈ సమయంలో రావు. అంటే అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మీరు అనుకున్నవి ఏమి కూడా మీరు పూర్తి చేయలేరు. పైకి ఇక్కడ ఒక చిన్న విచిత్రమైనటువంటి సంఘటనలు ఎలా ఉంటాయంటే చాలా చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ మీ వైపు నుంచి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా చిన్న తప్పులు, చిన్న పొరపాటు, తప్పులు కూడా కావాలి పొరపాట్లు అని చెప్పాలి. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఎంతో పర్ఫెక్ట్ గా ఉండేటువంటి నేనా ఇంత చిన్నపాటి పొరపాట్లు చేసింది అని చెప్పాను. వీటి వల్ల నష్టాలు ఏమి ఉండవు కానీ ఎదుటి వారి దగ్గర కొంత మీరు ఇబ్బంది పడడానికి గాను ఈ సంఘటనలు అనేవి దోహదపడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు అయినటువంటి వారికి అధికారుల నుంచి కొంచెం ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి పని వేళలు కూడా కాస్త పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి, మీ మీద నమ్మకాన్ని పెంచుకునేటువంటి విధంగా ఉంటాయి. ఆర్థికంగా మాత్రం పెద్దమైనటువంటి లాభాలు అయితే ఇవేవి కలగలేవు. వ్యాపారస్తులు అయినటువంటి వారికి రొటేషన్లు కావచ్చు, లేకపోతే నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, కోరుకునేటువంటి బ్యాంక్ రుణాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సజావుగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడినటువంటి వారు, స్వయం వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా కొంత పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థిని విద్యార్థుల్లో కూడా పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. ప్రతిదాని కూడా ప్లాన్ బి అనేటువంటిది విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇది మా వల్ల సాధ్యపడుతుంది, ఇది మా వల్ల సాధ్యపడదు, అటువంటి ఒక చక్కటి క్లారిటీ కూడా మీలో స్ఫుటంగా కనబడుతుంది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అయితే జీవిత భాగస్వామితో మాత్రం శాసించేటువంటి ధోరణిలో ఇక్కడ విధానం అంతా కూడా కొనసాగుతుంది. కనుక భార్యాభర్తలు అయినటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా తక్కువగా మాట్లాడుకోవడం అనేది ఇక్కడ మంచిది. లేదా ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే కనుక అది రకరకాలైనటువంటి కారణాల చేత ఇద్దరు కూడా కలిసి ఒకరి బుద్ధిగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం అయినటువంటి తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. ఇంతేకాకుండా ఇక్కడ మనం ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఏది ఆపదగినటువంటి ఖర్చుగా మాత్రం ఇవి ఉండవు. అట్లాంటి వీటిలో ఏది కూడా వృధా ఖర్చుగా ఉంటారని కూడా అవకాశాలు లేవు. కనుక సేవింగ్స్ లేవు అనేటువంటి మాట పక్కన పెట్టినట్లయితే నష్టపోయేటువంటి కాలంగా కూడా మనం చెప్పడానికి అవకాశాలు లేవు. వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కాస్త పిల్లలతో సయోధ్య కుదుర్చుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు మాత్రం ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త తగ్గుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. తరచూ చిట్టి పుట్టి అనారోగ్యాలు బాధిస్తూ ఉంటాయి. ఇటువంటి ఈ దోషాలను తట్టుకుని నిలబడటానికి, యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతి నుంచి కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంకా కూడా సానుకూలమైనటువంటి కాలం రాలేదనే చెప్పుకోవాలి. కారణం ఏమిటి అంటే సహకరించేటువంటి గ్రహాలు కేవలం ఇక్కడ శుక్రుడు రాహువే ఉన్నాడు. అంతో ఇంతో కాస్త చంద్రుడి యొక్క బలం తోడవుతూ ఉన్నాడు. బుధుడి యొక్క ప్రతికూలమైనటువంటి స్థితిగతులు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి కారణం చేత కూడా ఆర్థిక విషయాలు ఒక పొలిక్కి రావు, విసిగిస్తాయి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆర్థికంగా మనం చెల్లించవలసినటువంటి చెల్లింపులు ఏమో ఆగవు, మనకి రావాల్సినవేవో ఏవీ రావు. ఎదుటి వారు మీకేం పర్వాలేదండి, మేము ఉన్నాంగా, మేము సహాయం చేస్తారేంటి అని చెప్పని మంచి మాట తీరుతనాన్ని కనబరుస్తారు. వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకుంటాం, చిట్ట చివరికి వాళ్ళు చేయిస్తారు. అందుకని ఎవరి మీద ఆధారపడడానికి కూడా ఇక్కడ అవకాశాలు లేవు. ఏమన్నా విపరీతమైనటువంటి అప్పులు ఉన్నాయి, అందులోంచి ఎలా బయటపడాలో మాకు తెలియట్లేదు అనుకున్నటువంటి వారు ఉన్నట్లయితే కనుక
మీకు ఏదైనా స్థిరచర ఆస్తులు ఉన్నట్లయితే వాటిని తీసివేసి ఈ అప్పులు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఉత్తమం అని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. హౌసింగ్ లోన్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వారు మాత్రం వారు ఆశించేటువంటి రుణాలు చక్కగా ఇక్కడ పొందగలుగుతారని చెప్పుకోవాలి. ఏమైనా ఆర్థిక విషయాలు కొంత స్మూత్ గా సాగడానికి ఇంకాస్త వ్యవధి పడుతుంది. వచ్చే కాలం తర్వాత నుంచి కూడా వీటిలో కొంత మార్పులు వస్తాయి అని మాత్రం మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే భగవద్ అనుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంటుంది. దేవుడు మీ ఎందు ఉన్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని కంగారు పడేటువంటి సమయానికల్లా మళ్ళీ ఏదో ఒక సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. అమ్మాయిని ఊపిరి పీల్చుకునే విధంగా సంఘటనలు కూడా కొనసాగుతూ ఉంటాయి. దశమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కాలం. అలానే వేయంలోనే ఇంకా కుజుడు కూడా కొనసాగుతున్నాడు కనుక ఎవరు ఎక్కడ ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాటిని అలాగే కొనసాగించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఫీల్డ్ మారడం కావచ్చు, రిస్క్ తీసుకోవడం కావచ్చు కెరియర్ లో, అటువంటి వాడికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎవరైనా నిరుద్యోగులైనటువంటి వారు ఉన్నట్లయితే ఏ చిన్నపాటి అవకాశాలు వచ్చినా కూడా వాటిని చేజార్చుకోకుండా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ చెప్పదగినటువంటి మాట. ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పనుల్లో విజయం సాధించడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యకాలం నుంచి అంటే మొదటి 5 రోజుల తర్వాత నుంచి కూడా మీకు కాస్త ముందంజలో కొనసాగుతాయని చెప్పి నేను చెప్పుకోవాలి. అలానే ఇంకొంతమందికి ఎవరికైతే కనుక ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఆ ఉద్యోగం పోదు నిలబడుతుంది అనేటువంటి మాట కూడా ఉంటుంది. అంటే మీకుగా మీ ఉద్యోగం మానేయడమే తప్ప ఉద్యోగం పోవడానికి అయితే మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రయాణాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ప్రయాణాల వల్ల లాభపడగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని కొత్త విషయాలు కొత్త సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవాలి. అంటే కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొన్ని కొత్త సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఎదుటి వారి యొక్క యథార్థమైనటువంటి స్వరూపం తెలిసి వస్తుందని చెప్పుకోవాలి. సంతానం మీద అధికమైనటువంటి దృష్టిని కనబరుస్తారు, వారికి వెన్నుదన్నుగా నిలబడతారు, వారు ఏదైనా తప్పులు చేసినా కూడా కడుపులో పెట్టుకుని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పుకోవాలి. తల్లి తరపు బంధువులతో ఏదైనా విరోధం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాక్షాత్తు తోడబుట్టినటువంటి వారు అయినప్పటికీ కూడా తల్లి తరపు బంధువులతో ఏదైనా విరోధాలు రావడానికి అయితే మాత్రం అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారి పుట్టింటి తరపు వారితో ఇబ్బందులు కొంత పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే రోజులు కొంచెం అనుకున్నట్టుగా సాగట్లేదు అనుకునే విధంగా కొంత బెంగ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. కనుక కొంచెం ధైర్యాన్ని మాత్రం ఇక్కడ కలిగి ఉంటారు. నష్టాలు ఏమి లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వృషభరాశి వారికి అసలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదో తిన్నానా పడుకున్నానా లేచానా అన్నట్టుగా రోజంతా సాగిపోతూ ఉంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. క్షణం తీరిక లేకుండా ఉంటూ ఉంటారు. సేవింగ్స్ లేకపోవడం, అనుకున్నటువంటి ప్రకారంగా అభివృద్ధి అనేటువంటిది జీవితంలో కనబడకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల మాత్రమే కొంత నిరుత్సాహం కనబడుతాం. అది ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటివి, ఇవేమి నిలబడేటువంటివి కాదు. భవిష్యత్తు బాగున్నప్పుడు, రాబోయేటువంటి వెలుగు రేఖలు మనకు కనబడుతున్నాయనుకున్నప్పుడు, రాబోయేటువంటి రోజుల్లో మనం తొందరపడటం కంగారు పడటం అనేది అర్ధరాహిత్యం అవుతుంది. కనుక ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతినిత్యం కూడా సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆంజనేయ స్వామివారికి వంటి ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ చెప్పదగినటువంటిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ శుక్రుడు మాత్రమే ఇక్కడ యోగిస్తున్నారు అనేటువంటి మాట చెప్పుకోవాలి. ఇంకా సమయం పడుతుంది మిథున రాశి వారికి సానుకూలమైన ఫలితాలు రావడానికి అని చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గురుబలం లేదు, తతిమా గ్రహ సంపత్తులు కూడా అంతంత మాత్రంగానే గోచరిస్తూ వస్తున్నాయి. ఇలా గురుబలం లేనప్పుడు ఈ 10 రోజుల్లో కూడా మరింత విశేషంగా మనం చూసుకున్నట్లయితే గనక మధ్యవర్తిత్వాలు, షురిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, ఒకళ్ళ మీద ఆధారపడటం, అలానే ఈజీ మనీ, వీటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువగా శ్రమించవలసినటువంటి కాలంగా ఉంటుంది. మనం గతంలో ఎవరినైతే గనక దూరంగా పెట్టామో ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే కలిసి పనిచేయడం కానీ, లేదా వాళ్ళ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళకి సన్నిహితంగా మెలగవలసినటువంటి స్థితిగతులు ఇట్లాంటివి ఏర్పడతాయి. మరి ఇది ఇబ్బంది నాకేమవుతుంది చెప్పండి. దీనివల్ల నష్టాలు లేకపోయినా కాస్త అవమానం అయితే మాత్రం అనిపిస్తుంది కదా. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మీరు పూర్తి చేసుకోగలుగుతారు, కానీ కొంచెం మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను ఈ కాలంలో తీసుకోగలుగుతారు. కొంతమందిని అంచనా వేయడంలో వైఫల్యం చెందాము అనేటువంటి విషయాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. భోజన ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. పలానా చోట పలానా బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళి అదే తినేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి వారితో కూడా మీకు కావాల్సిన కూడా రుచులు రుచులుగా చక్కగా వండించుకొని తినగలుగుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సువాసన ద్రవ్యాల యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. పర్ఫ్యూమ్స్ వాడటం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చక్కగా పెరుగుతాయని చెప్పుకోవాలి.
గృహానికి కావాల్సినటువంటి అలంకార సామాగ్రి, ఇంట్లో కావాల్సినటువంటి సోఫా సెట్స్ ఇట్లాంటివి ఏవైతే వస్తు సామాగ్రీలు ఉంటాయో వాటిని కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో భావోద్వేగాన్ని కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. వారు సరైనటువంటి దారిలో లేరు, వాళ్ళు మేము అనుకున్నట్టుగా లేరు అనేటువంటి ఆలోచనలు మీకు బలంగా ఉంటాయి. కానీ అవి ఏవి కూడా మీరు అనుకున్నంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం ఉండవు. కొంచెం జాగ్రత్తలు కొద్దిపాటిగా మనం పాటించుకున్నట్లయితే ఈ కాలంలో సరిపోతుంది. ఇక్కడ ఈ జాగ్రత్తలు కూడా ఆర్థిక విషయాల్లో తీసుకున్నట్లయితే సరిపోతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మిథున రాశి వారు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలం అంతా కూడా వీరికి ఇంచుమించుగా కొంత అనుకూలంగానే కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. అంటే ప్రతికూలమైనటువంటి గ్రహగతులు ఉన్నప్పటికీ ఈ 10 రోజుల వరకు మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కొంత సానుకూలంగా సాగుతాయి. బాధ్యతలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు, ఇష్టాన్ని కాస్త పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ అడుగులు ముందుకు వేస్తారని చెప్పని నేను చెప్పుకోవాలి. అలానే విద్యార్థులు కూడా పెద్దవాళ్ళ మాట ఇక్కడ వింటారు. లాంగ్ టర్మ్ ఉందమ్మా, మీరు ఇలానే చేయండి, మంచిది, అలాగే మేము ఇలానే ముందుకు వెళ్తాం, ఇట్లా పెద్దవాళ్ళ మాట వింటూ విద్యార్థులు కూడా కాస్త ముందుకు వెళ్ళడానికి ఇక్కడ కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఆర్థిక స్థితిగతులు కూడా కొంత మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కావచ్చు, రుణాల భారాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వీటిని అనుభవించడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్టుగా ఆలోచనలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో తల్లిదండ్రులతోటి వాగ్వివాదాలు ఏమన్నా ఏర్పడతాయి. మేము మోసపోతున్నాం, మేము నష్టపోతున్నాం, మమ్మ కన్నవారే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనుకునే విధంగా మీ ఆలోచన ఉంటానుకో లేదా పరిస్థితులు ఉంటానుకో అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న అయినటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి, పెద్దమైనటువంటివి ఏమి ఉండవు, కానీ ఇవి పని మీద ప్రభావాన్ని చూపెడతాయి. తలనొప్పి చెప్పుకోదగిన అనారోగ్యం కాదు, చిన్నదే, కానీ అది పని మీద ప్రభావం చూపెడుతుంది. శ్రద్ధగా మనం పని చేసుకోవడానికి అవకాశాలు ఉండవు, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒక కొత్త ఉద్యోగ అవకాశం వస్తుందని చెప్పుకోవాలి. ఆ ఉద్యోగంలో చేరాలా వద్దా అనేటువంటి డోలాయమానమైనటువంటి స్థితి ఉంటుంది. అటువంటి సందర్భాలలో రిస్క్ తీసుకోవడం అనేటువంటిది మాత్రం ఎంత మాత్రం కూడా చెప్పదగినటువంటి సూచన కాదు. అలానే ప్రముఖులతోటి, ఉన్నతమైనటువంటి స్థానాలతో ఉన్నటువంటి వారితోటి కాస్త పరిచయాలు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి కానీ ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఇక్కడ తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా ఇంచుమించుగా కర్కాటక రాశి వారికి కాలం కొంత అనుకూలంగానే కొనసాగుతున్నది. ప్రేమికులైనటువంటి వారికి కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. దస్తావేజులకు సంబంధించిన అంశాలు, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా ప్రశాంతంగా సాగిపోతాయని చెప్పుకోవాలి. క్రయక్రియాల విషయంలో మాత్రం అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి శనివారం ఆంజనేయస్వామి వారికి ప్రదక్షిణాలు కానీ లేకపోతే కనుక 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్రుడు యోగిస్తున్నారు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఆర్థిక విషయాల్లో ఎక్కడా కూడా ఇబ్బంది కలిగేటువంటి స్థితిగతులు అయితే గోచరించడం లేదు. అయితే ఎక్కడ సమస్య వస్తుంది అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి, నీళ్ళలాగా వెళ్ళిపోతాయి. సేవింగ్స్ అనేటువంటివి మాత్రం ఇక్కడ సాధ్యపడవు అని చెప్పుకోవాలి. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు ఈ సమయంలో. ఆరోగ్యం కొంచెం చక్కగానే ఉంటుంది. అయితే ఈ ఆరోగ్య పరంగా సూత్రాలు ఏవైతే మేము పాటిద్దాం అనుకుంటున్నామంటే మార్నింగ్ వాక్ చేయడం కావచ్చు, చిరు ధాన్యాలు తింటం కావచ్చు, లేకపోతే ఏదైతే పడట్లేదు వాటికి దూరంగా ఉండాలనుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆరంభ సూలత్వంగా ఉంటాయి. వీటిని ప్రారంభం చేసినంత గొప్పగా ప్రతిరోజు కూడా పాటించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి, కానీ వాటిని పాటించేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ కాలంలో అందుకోగలుగుతారు. అయితే కొంతమందికి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ సింహరాశికి సప్తమంలో శని అష్టమంలో రాహు ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చికాకులు ఏవైతే ఉంటాయో ఇవి తాటాకు మంటలాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. విడాకులు తీసుకుందాం లాంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి సయోజ్య కుదరడం మాత్రం కష్టం. చిన్నపాటి తగాదాలతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలో కలిగేటువంటి స్థితి అయితే లేదు. ఈ విడాకులు తీసుకుందాం లాంటి ఆలోచనతో ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో నష్టపోవడం అనేది మాత్రం ఖాయం. కనుక కాస్త జాగ్రత్తలు మాత్రం ఈ భార్యాభర్తలు అయినటువంటి వారు, ఈ విడాకులు తీసుకుందాం అనేటువంటి వారు ఆలోచించుకోవడం మంచిది. ధైర్య సాహసాలతోటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక శాంతి, సుఖ సంతోషాలు ఇవి కాస్త మెండుగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఉద్యోగులకు అధికారుల యొక్క మెప్పు కూడా ఈ సమయంలో లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఉద్యోగం మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవి ఉన్నాయో ఇవి కూడా కొంత అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు, ఇతరులకు కూడా మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చు, ఇతరుల నుండి కూడా మీరు సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. ఇలా 10 మందికి కూడా తలలో నాలికలాగా మెరుగుతున్నటువంటి కారణం చేత చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్దాం అనుకున్నా, విదేశాల్లో శ్రీనివాసాన్ని ఏదైనా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నా కాస్త ఆలోచించుకునేటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరి. ఈ కాలం విదేశాలకు మాత్రం అంత అనుకూలమైనటువంటిది అయితే మాత్రం కాదు. ఈ దోషాలు కాస్త ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించుకోవడానికి, యోగాను మరింతగా పెంచుకోవడానికి సింహరాశి వారు మానకుండా ప్రతి రోజు కూడా శివారాధన ఎంతగా చేస్తే అంత మంచిది. అలానే మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం కూడా చెప్పదగినటువంటి సూచన. కనుక నిత్యం శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇంకా అవకాశం ఉంటే నిత్యం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ, శుక్ర, శనులు యోగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ప్రతికూలంగా ఉన్న కాలం కొంత మెల్లగా క్రమేపీ సానుకూలంగా మారుతూ వస్తూ ఉంటుంది ఈ యొక్క మాసం చివరికి వచ్చేసరికి అని చెప్పుకోవాలి. ఆదాయాన్ని పెంచుకునడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్త ఫలిస్తాయని చెప్పుకోవాలి. రుణాలు తీర్చడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు, లేదా వాటికి ఏదైనా కొత్తమైనటువంటి మార్గాలు కూడా అంది వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. నిర్ధారణ కానటువంటి వ్యాధులతో సతమతమయ్యేటువంటి వారికి వ్యాధి నిర్ధారణ కావడానికి, మంచి వైద్యం లభించడానికి, చక్కటి వైద్య సలహాలు సూచనలు మీరు పొందడానికి అవకాశాలు కూడా ఇక్కడ ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇష్టం లేకపోయినా మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్నింటిని చేజార్చుకోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అవి బంధుత్వాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా. ఇట్లా చెప్తున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం మీరు బాగుంటుందని చెప్పారండి, మరి మాకు ఇంకా ఆ బాగా ఎందుకు కనబడట్లేదు అని అడుగుతున్నారు. నేను ఒక్కసారి సంవత్సరంలో జాగ్రత్తగా వినండి, కేవలం ఈ యొక్క గోచారం మీద ఆధారపడకండి. ఈ ఒక్క సంవత్సరం మాత్రం కన్యారాశి వారికి వ్యక్తిగత జాతకం అధికమైనటువంటి భూమిని పోషిస్తుందనే మాట కూడా చెప్పారు. ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు రాశి మారాలి, అలానే ఇంకాస్త మిగతా గ్రహాలు కూడా మీకు బలాన్ని ఇవ్వాలి. అక్కడి నుంచి మీకు కొంత మేలైన ఫలితాలు వస్తాయి. అష్టమంలోంచి కుజుడు మారినప్పుడు కూడా ఆయన భాగ్యంలోనే ఉంటాడు. అష్టమంలో కన్నా భాగ్యంలో కొంత మేలు అని చెప్పాలి, కానీ భాగ్య కుజుడు కూడా మేలు చేస్తాడంటానికి అవకాశాలు ఏవి పెద్దగా లేవు. కనుక ఆ మంచి రోజులు వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ వాటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అలానే ప్రతి పని కూడా తగాదా మీద కానీ సానుకూలపడదు, రెండవ ప్రయత్నం మీద కానీ సానుకూలపడదు. ఇక్కడ పనులు అవుతున్నాయి కానీ ఎట్లా, ఈ ప్రకారంగా తగాదా పడుతూ వాయిదాలు పడుతూ, అప్పుడు ఏమవుతుంది, మనిషికి తృప్తి లోపం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పుకోవాలి. వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఆపరేషన్స్ లాంటివి ఏవైతున్నా ఇవన్నీ మాత్రం సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే కూరుకోవడానికి పట్టేటువంటి సమయం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు అయినటువంటి వారి సమయంలో కొంచెం గట్టి పోటీని ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రుబలం బాగా ఎక్కువగా ఉండేటువంటి కాలం, కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. మీ నుండి సహాయం పొందిన వారే ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు నీతులు చెప్తారు మీరు సహాయం అడిగినట్లయితే. అందుకని ఎవరిని ఏ సహాయం అడగండి, మీ కాలం మీదే మీరు నిలబడేటువంటి ప్రయత్నం చేయండి. మీ భావోద్వేగాలతో కూడా ఎవరికి పని ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు. నాకు బాగా జ్వరంగా ఉంది, పర్వాలేదులే ఏమవుతుందో, ట్యాబ్లెట్ వేసుకుని నాతో పాటు వచ్చేసే ముందు నా పని ఏదో చూడు, తర్వాత నేను సంగతి నువ్వు చూసుకుంటూ కానీ, కాబట్టి నేను తర్వాత ఇంటికి వచ్చాక నేను సహాయం చేస్తాను, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే మీ యొక్క లాభ నష్టాలతో ఎవరికి పని ఉండదని కూడా చెప్పుకోవాలి. సంతానం వలన మాత్రం సంతోషాన్ని పొందగలుగుతారు. క్రయవిక్రయాలు తొందరపాటు నుండి తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ 10 రోజులు కూడా మీకు బాగుందా అంటే బాగుంది, బాలేదా అంటే బాలేదు, అది ఆలోచన విధానం మీద ఆధారపడుతోంది అని చెప్పుకోవాలి. అలానే ఎక్కడ నష్టాలు కలిగేటువంటి స్థితి లేదు, కేవలం భావోద్వేగాలు మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాయి. కనుక యోగా బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాణాయామం బాగా చేయండి, కొంచెం దేవతారాధన చేయండి, ఫ్రెష్ ఎయిర్ని ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు ఫ్రెష్గా అట్టబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువగా మనుషులకి ప్రాముఖ్యతనిచ్చి, బంధుత్వాలకు ప్రాముఖ్యతనిచ్చి, వాటి వలన ఇక్కడ ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారికి మాత్రం సాఫీగా సాగిపోతుంది. ఈ కాలంలో మీకు వస్తున్నటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి ప్రతినిధి కూడా దుర్గా అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయండి. దుర్గా ఆరాధోద్ధారక స్తోత్రాన్ని నిత్యం 9 సార్లు పారాయణ చేయండి, తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కనుక మనం చూసుకున్నట్లయితే శుక్ర రాహుల యొక్క అనుకూలతలు మాత్రమే ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి గ్రహగతులే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఈ 10 రోజుల్లో కాస్త ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవలసినటువంటి కాలం. ఒకటి కుజుడి బలం లేదు, తర్వాత గురుడి యొక్క బలం లేదు, ముందు ముఖ్యంగా ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేకపోవటం. ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేనటువంటి కారణం చేత, బుధుడి యొక్క అనుకూలతలు కూడా తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఉండేటువంటి ఒత్తిడంతా ఆర్థిక విషయాల్లోనే ఎక్కువగా ఉంటుంది. సేవింగ్స్ మాట దేవుడెరుగు,
మీరు అనుకున్నంత సంపాదన ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా ఎలా ఉంటుంది అంటే చేతిలో ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు అయిపోవడం కానీ అయితే మీకు రావాల్సినటువంటి ధనం కూడా సమయానికి రాదు. అంటే ఉద్యోగస్తులకి యజమాని ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో జీతం రూపంలో ఇతరత్ర ఎలివెన్సెస్ రూపాలు వీటిలో ఇవి కూడా సమయానికి రావు అని చెప్పుకోవాలి. రిప్రజెంటేటివ్ జాబ్స్ చేస్తున్నటువంటి వారికి అయితే ఇది చాలా కష్టం. అంటే టార్గెట్ బేసిస్ మీద ఉంటారు కదా, వాళ్ళకి చాలా కష్టం. ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది బ్రహ్మప్రళయంగా ఇక్కడ గోచరిస్తూ ఉంటుంది అన్నమాట. అధికారులు ఏమి మిమ్మల్ని వెంటనే ఉద్యోగాల్లోంచి తీసేయడానికి ఇలాంటివన్నీ ఏమి ఉండవు, కానీ ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది మాత్రం మీకు చాలా కష్ట సాధ్యం అయిపోయి అరే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భయం అనేటువంటిది మాత్రం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. తదిమా ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి కొత్తమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. పెట్టుబడుల మీద దృష్టి పెట్టేటువంటి వారు, అలానే ఏదైనా అమ్మాలనుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు కొంచెం వేచి చూసేటువంటి దూరంలో ముందుకు వెళ్ళడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. బయట ఉన్నటువంటి చికాకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద చూపించడం వలన ఇంట్లో కూడా ఈ చికాకులు మీరే కొనసాగించుకున్నటువంటి వారు అవుతారు. అయితే జీవిత భాగస్వామితో తగాదాలన్నా ఉంటాయి, లేదా జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యం అన్నా ఉంటుంది, లేదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి మాట మీకు ఊతపదంగా అన్నా ఉంటుంది. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. నిరుద్యోగులైనటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి. అంతో ఇంతో ఏదో ఒక ఉద్యోగం అయితే మాత్రం ఇక్కడ లభిస్తుంది. కోరుకున్న ఉద్యోగం లభించడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులు అయినటువంటి వారికి కూడా పోటీలు బాగా ఎక్కువగా ఉంటాయి. నా అనుకున్నటువంటి వారితో బంధువులతో కొంచెం మాట పట్టింపులు అయినటువంటి కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. పెదవి దాటితే పృథివీ దాటుతుంది అని పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. మాట కనుక ఒక్కసారి మన నోట్లోంచి బయటకు వచ్చిందనంటే అది మొత్తం వ్యాపించుతుంది, దానికి ఇంకా రహస్యం అనేటువంటిది ఏముంటుంది. ఆ మాట ఈ 10 రోజుల్లో మీకు వాస్తవం. అందుకని ఇంటి విషయాలు ఎవరితో కూడా చర్చించకండి, ఏవి ఎవరి దగ్గర కూడా చర్చించకుండా ప్రతి అంశాన్ని కూడా దాపరికంగా పెట్టుకోవాల్సినటువంటి కాలంగా నేను చెప్పుకోవాలి. పిల్లలతో సయోజ్యుకుదాం, వాళ్ళని చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళని కొట్టడమో వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదంటమో వాళ్ళ మీద కొంచెం అజమాయిషి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగాలకు వచ్చారు అనుకున్నట్లయితే కనుక మీరు నా మాట వినట్లేదు, వీళ్ళ మీద నేను ఆధారపడలేను అనుకునే విధంగా మీ ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా పిల్లల వలన కాస్త ప్రశాంతత అనేది మీకు కొంత తగ్గుతుంది. అట్లానే వాళ్ళే మరీ చెడ్డ మార్గాల్లో ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. మీరు కోరుకున్న రీతిలో మీ పిల్లలు మీరు అనుకున్నటువంటి స్థితిలో లేరు అని మాత్రమే ఇక్కడ చెప్పడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పాలి. అన్నింటిలో కూడా మళ్ళీ మార్పులు అయితే మాత్రం వస్తాయి. క్రమేపీ వీటన్నింటిలో కూడా మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక కంగారు పడద్దు. విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే ఇవన్నీ కూడా చక్కగా సానుకూల పడతాయని చెప్పుకోవాలి. 600 అనుకున్న పనులు అనుకున్నటువంటి ప్రకారంగా నేను సాధించి తీరతాను, ఎందుకు కావో చూస్తాను. మనిషి ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం అనేటువంటిది లేదు. ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి. ఇవన్నీ మీరు అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అరే ఇన్ని ప్రయత్నాలు చేశాను నాకు ఎందుకు కలిసి రావట్లేదు అనేటువంటి నిరుత్సాహం మిగులుతుంది. అందుకని వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. విలువైన వస్తువులు కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏవైనప్పటికీ కూడా పెట్టినటువంటి చోట కనబడక కాస్త కంగారు పడతారు. అందుకని ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క అమరిక కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరచుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. సహకరించేటువంటి వర్గం కూడా కొంచెం తక్కువగా ఉంటారు. ఆరోగ్యం కూడా చికాగ్గా ఉంటుంది. ఈ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రతికూలతను తట్టుకుని నిలబడటానికి కాదు, ప్రతి నిమిషం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం, తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ బుధ గురు శుక్రులు కొంతవరకు అనుకూలంగానే సాగుతున్నారు ఈ కాలంలో అని చెప్పని చెప్పుకోవాలి. అయితే చంద్రుడు కావచ్చు, శని కావచ్చు, తత్మా గ్రహాలు కావచ్చు, అవి కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా కనుక చూసుకున్నట్లయితే ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. కనుక ఈ ఊహించిన ఖర్చులు ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వారు జీతం విషయంలో కాస్త రాజీ పడటం, అంటే ఆ ప్యాకేజ్ విషయంలో కాస్త రాజీ పడేటువంటి ప్రయత్నం చేసినట్లయితేనే మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. మంచితనానికి ఈ రోజులు కావు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. ప్రతి పనికి కూడా ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ విఘ్నాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి కారణం చేత ఎలా ఉంటుందంటే ముళ్ళబాటలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిదాన్ని కూడా ముళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఆ ప్రయాణం త్వరగా సాగదు. అలానే ఇక్కడ కూడా ప్రతి దాంట్లో ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి కారణం చేత పనులు సకాలంలో సాగడానికి పూర్తవడానికి అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. కయ్యానికి కాలు దువ్వేటువంటి విధంగా మీ ధోరణి ఇక్కడ ఉంటూ ఉంటాడు. నన్ను అంటావా, నేనేంటో చూపెడతాను, నన్ను అసలు ఎందుకు అనాలి, నేనెందుకు అసలు మాట పడాలి, ఇటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వీటికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది. మానసిక శారీరక ఒత్తిడి తట్టుకోవడానికి యోగా లాంటివి ఈ కాలంలో ప్రాక్టీస్ చేయడం అనేది నేను చెప్పదగినటువంటి సూచన.
జీవిత భాగస్వామితో సరిపడటానికి అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏం దేవుడో ఏమో, ఎన్ని పూజలు చేసినా నన్ను ఏం కలకరించట్లేదు, ఎంత ధర్మంగా ఉన్నా నన్ను ఏం సరిగ్గా చూడట్లేదు, ఏమి పూజలు చేయనటువంటి వారు, అన్యాయాలు చేసేటువంటి వారే బాగున్నారు అని ఒక సందర్భంలో దేవుడి మీద కూడా మీకు కోపం రావడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి కాలం, రిస్క్ తీసుకోవడానికి ఇదంతా మాత్రం కూడా అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పుకోవాలి. క్రయ విక్రయాన్ని కూడా వాయిదా పద్ధతిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఇక్కడ కొంచెం 30వ తారీఖు తర్వాత నుంచి కూడా పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. అందుకని చెప్పని 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ 10 రోజుల్ని కూడా రోజువారీ సాధారణమైనటువంటి కార్యక్రమాలకు పరిమితం చేయడం అనేది మంచిది. ఇలాంటివి చెప్తున్నప్పుడు ఇవన్నీ ఏమి నమ్మక్కర్లేదు, మానవ ప్రయత్నం అనేది గొప్పది, ఇట్లాంటి మాటలు చెప్పేటువంటి వారు కూడా బయలుదేరుతున్నారు. వాస్తవమే, మానవ ప్రయత్నం చాలా గొప్పది, దాని కాదంటానికి ఏం లేదు. మానవ ప్రయత్నం చేయండి, ఆ సక్సెస్ కాకపోతే కనుక నిరుత్సాహపడకండి. అందుకుగా ముందు హెచ్చరికగా ఇవన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనో కించపరచాలో అనేటువంటి అంశంతో మాత్రం కాదు. 30వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఈ 10 రోజుల మీద కన్నా కూడా కొంత మెరుగైనటువంటి కాలం అయితే ఏర్పడుతుంది. కనుక ప్రతిదాన్ని కూడా కొంచెం వాయిదా దొంగలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఓర్పుని సహనాన్ని కలిగి ఉండటం అనేది మంచిది. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడటానికి కాను ప్రతినిత్యం కూడా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, వినాయకుడికి గరికతో అలంకారం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అవకాశం లేదు అనుకునేటువంటి వారు రోజు కూడా వినాయకుడి గుడికి వెళ్ళండి, ఒక 3 ప్రదక్షిణాలు చేయండి, తీర్థం పుచ్చుకోండి, తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయండి. తదుపరి ధనుసురాశి. ధనుసురాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహం శని మాత్రమే. శని బలంతోనే మీరు బాగా ముందుకు వెళ్తున్నారు అని చెప్పుకోవాలి. అంటే మిగతా చాలా గ్రహాలు మనకి కొంత ప్రతికూలంగానే ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ మిశ్రమైనటువంటి ఫలితాలుగానే ఇది వెళ్తోంది అని చెప్పుకోవాలి. ఉద్యోగ బాధ్యతలు ఇక్కడ సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే కొత్తగా ఉద్యోగంలో చేరతారు లేదా ఉద్యోగం మారతారు, వీళ్ళకి అక్కడ అనుకున్నంత పని ఉండదు. ఈ పని లేకుండా ఖాళీగా కూర్చొని జీతం తీసుకోవాలన్న వాడు చికాకుగానే ఉంటుంది కదా. ఇటువంటి ఈ స్థితి కొంచెం సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉంటారు కూడా, ఇక్కడ అవకాశాలు లేకపోలేదు. వ్యాపారస్తులు అయినటువంటి వారికి లాభ నష్టాలు కొంచెం సరసమానంగా ఉండేటువంటి కాలంగా దీన్ని మనం చెప్పుకోవాలి. మీ సలహాలు సూచనలు తీసుకున్నటువంటి వారు మాత్రం బాగుంటారు. అదే సలహాలు సూచనలు మీరు అప్లై చేసినట్లయితే మాత్రం ఎక్కడా ఉపయోగపడవు. అంటే మీ మేధస్సు మీకు ఉపకరించేటువంటి స్థితి లేదు. మీరు ఒక రాజులాగా కాదు, ఒక మంత్రిలాగా ఉంటారు ఈ కాలంలో అని చెప్పని చెప్పుకోవాలి. అందుకనే మన గుర్రం తీసుకెళ్లి వీరవాళ్ళ పెట్టి తాళం వేసేసి పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వారు, మంచి శ్రేయోభిలాషులు, నాకు హితం చెప్పేవారు, మన గురించి బాగా తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ప్రతినిత్యం ఏదో ఒక తగాదాగా ఈ కాలం అంతా కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో కూడా చిటపడలు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. అందరూ కలిసి మిమ్మల్ని ఒంటరి వారిని చేశారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి భావజాలం బాగా బలపడుతుందని చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండేటువంటి విషయాలే. ఇవన్నిట్లో నుంచి కూడా మళ్ళీ 1వ తారీఖు తర్వాత నుంచి కొంత మార్పు అయితే వచ్చేస్తోంది. అందుకని చెప్పని కొంచెం ఓపిక అనేటువంటి దాన్ని మాత్రం కలిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. మధ్యవర్తిత్వాలు, అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడం, అలానే ఆర్థిక విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. అన్నదమ్ముల యొక్క విషయంలో కూడా సంయమనం అనేటువంటిది పాటించడం అనేది చాలా మంచిది. వ్యర్థ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా రోజువారి పనులకు పరిమితం అవ్వడం అనేది ఈ కాలంలో మీరు చేయగలిగినట్లయితే చాలా వరకు హాయిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థులలో ఈ సమయంలో కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లనే మీరు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంటారు, 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారు. ఈ ఊగిసలాట ఇవన్నీ కూడా మీకు 1వ తారీఖు తర్వాత నుంచి కొంత మార్పు అయితే మాత్రం వస్తుంది పొందడానికిగా అని కాస్త వేచి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఈ ఇబ్బందులు తట్టుకొని నిలబడటానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ, గురు, రాహులు యోగిస్తున్నారు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తున్నారో, నిరుద్యోగం అయినటువంటి వారు, అవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పుకోవాలి. ఆర్థిక స్థితిగతులు కూడా ఈ సమయంలో కాస్త మెరుగ్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంత శ్రమపడిన కోరినవన్నీ కూడా సమకూర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా చక్కగా సానుకూల పడతాయి. అంటే శ్రమ ఉంటుంది, దాని తాలూకు ఫలితాలు కూడా అంది వస్తున్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు కూడా కొంత ఆశాజనకంగా ఉండేటువంటి కాలంగానే కొనసాగుతోంది. విద్యార్థుల్లో బాగా మొండితనం అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పని చెప్పుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి పెద్ద బాగాలేదు అనేటువంటి మాట మాట్లాడడానికి కూడా అవకాశాలు లేవు. గురుబలం చక్కగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమయంలో వాస్తవాలను అంగీకరించడం అనేటువంటిది మంచిది. ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని వలన, అంటే ఏనాటి శని ఇంకా మీకు విడుపులోకి వస్తుంది, ద్వితీయంలో శని ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుందంటే కనుక అనవసరమైనటువంటి పిడివాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
ఇన్నాళ్ళు నేను చేసినటువంటి మంచంతా ఎవరికి గుర్తు రావట్లేదా, ఇప్పుడు నాకు ఇబ్బంది వస్తే నన్ను ఎవరు ఆదుకోరా, నేను చెప్పినటువంటి మాట ఎందుకు వినరు, నేను ఇంట్లో పెద్దవాడిని కదా, ఇట్లాంటివి ఏవో ఈ పిడివాదాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రయోజనం లేదు. ఆ సమయానికి అక్కడ ఎలా ఉన్నాయి స్థితిగతులు, వాటిని చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కొండ అద్దమందు కొంచెమే కనబడదా అన్నట్టుగా కాస్త తగ్గి ఉండటం వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏవి ఉండవు అనేటువంటి సత్యాన్ని అంగీకరిస్తే ఇవన్నీ కూడా దూది పింజంలా ఎగిరిపోతాయి. పాత రోజులు, పాత జ్ఞాపకాలు ఇవి ఎక్కువగా మీకు జ్ఞాపకం వస్తాయి, ఆ రోజునే బాగున్నాయి అనుకునే విధంగా సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా సజావుగా కొనసాగుతాయని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం కొంత పెరిగినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. కుట్రలు కుతంత్రాలు ఏవైతే రహస్య శత్రువులు ఉన్నారో వారు వీరందరినీ కూడా సమర్థవంతంగా ఈ కాలంలో ఎదుర్కోగలుగుతారని చెప్పుకోవాలి. ప్రేమలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. చలాన్ లాంటివి పడటానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడి కారణం చేత ఈ దెబ్బ తగలడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఇంట్లోనే మనం నడుస్తున్నప్పుడు ఏ డైనింగ్ టేబుల్ తగలడమో లేకపోతే ఒక చైర్ తగలడమో లేకపోతే తలుపు తగలడమో ఇట్లా ఏదో కారణాల చేత కూడా తరచుగా ఈ దెబ్బలు తగలడం అనేది నిత్యముఖ్యంగా మారుతూ ఉంటాయి. అలా కూరగాయలు కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం ఈ కాలం చాలా వరకు కూడా ఆనందంగా సాగిపోతుంది మకర రాశి వారికి అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇది మంచి సమయమే. ఈ మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి స్థితిగతులను పొందడానికి కాను ప్రతిరోజు కూడా కుజుణ్ణి ప్రసన్నం చేసుకోవటం అనేది మంచిది. అందుకని రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయండి. లేదా కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ నిత్యం పూజించేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇట్లా రెండింటిలో ఏది చేసినా కూడా మీకు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ శుక్రుడు చక్కగా ఇక్కడ యోగిస్తున్నారు అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీకు కొంత గ్రహగతులు ప్రతికూలంగానే ఉన్నాయి. ఆ కుజుడి యొక్క బలం వలన ఏదో పంటి బిగువున అంటాం చూసారండి, అలా బిగబట్టి పనులు చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప చాలా వరకు చూసుకున్నట్లయితే మాత్రం ఎదురీతగానే కాలం వెళ్తోంది. మ్యాన్ ఆఫ్ మూడ్స్ గా ఉంటారు అని చెప్పని చెప్పుకోవాలి. సంతాన మూలకంగా ఈ సమయంలో ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. అయితే వీటన్నిటి కూడా చక్కగా సమర్థవంతంగా మీరు సర్దుబాటు చేసుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. అనారోగ్యం, అపనిందలు ఇవి కూడా కలిగి ఉంటారు. ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనవసరపు వ్యర్థ ప్రయత్నాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం ఎక్కువగా చేస్తారని చెప్పుకోవాలి. అందుకని ఇలా కాకపోతే అలా చేసి చూద్దాం, ఏదైతే అది అవుతుంది, వీటిని ఆలోచించడం కన్నా నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. సమయం అనుకూలిస్తే చేయండి ఆ పని, లేదనుకుంటే దాన్ని వాయిదా దూరంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అంటే పెట్టుబడులు పెట్టడమే తప్ప లాభాలు చేతికి అంది వస్తూ ఉండేటువంటిది కొంచెం తక్కువగానే ఉంటుంది. భారీ పరిశ్రమలు నడిపేటువంటి వారికి కొంత సవాలుగా కాలం నడుస్తుందని చెప్పుకోవాలి. చిరు వ్యాపారాలు చేసేటువంటి వారికి మధ్యస్థంగా ఉంటుంది, వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. సరైనటువంటి సమయానికి భోజనం, కచారినంత నిద్ర ఇవి బాగా కొరబడతాయని చెప్పుకోవాలి. దీనివలన శారీరక మానసిక అలసట కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగస్తులు మార్పు కోరుకుంటారు. అలానే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఈ సమయంలో మీరు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భగవంతుడి మీద భారం వేసి ఏదైతే అవుతుందని చెప్పని నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. క్రయవిక్రయాల విషయంలో పట్టు విడుపుగా వెళ్ళకపోతే కనుక నష్టపోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అలానే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం వీటికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో బంగారం తాకట్టు పెడితే దాన్ని విడిపించడం అనేది కొంచెం కష్ట సాధ్యంగా ఉంటుంది. అంటే గోల్డ్ లోన్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అధిక శాతం వడ్డీలకు వెళ్లకుండా అయినంత వరకు తక్కువలో మనకి ఎవరైతే వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తారో అటువంటి వారు ఉంటే కనుక చూసుకోవడం మంచిది. కష్టమే కానీ అట్లాంటివి ఉంటే చూసుకోవడమే మంచిది ఈ సమయంలో చెప్పుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడు ఏ రూపంలో రుణాలు చేసినా కొంతవరకు పర్వాలేదు, కానీ ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అనేది మాత్రం వద్దు. ఒక ముఖలో చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ కాలం కొంత ప్రతికూలంగానే ఉంది. జాగ్రత్తగానే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ సమయంలో వస్తున్నటువంటి ఈ ప్రతికూలతను తట్టుకొని నిలబడటానికి ప్రతినిత్యం కూడా సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, నిత్యం ఆదిత్యహృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ శుక్రుడు చక్కగా యోగిస్తున్నారు ఈ కాలంలో అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈరిన్నాడు జన్మరాహు ఉన్నా ద్వితీయ కుజుడున్నా కొంత ఈ ప్రతికూలమైనటువంటి స్థితిగతులను మీరు చక్కగా తట్టుకొని నిలబడగలుగుతారు. వస్తు సామాగ్రులన్నీ కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనం కొనుగోలు వంటివి కూడా సానుకూలపడతాయని చెప్పుకోవాలి.
సంపాదన దాచుకోవడం కుదరట్లేదు అనేటువంటి మాట పక్కన పెట్టినట్లయితే ఎక్కడ రూపాయి వృధాగా వెళ్ళడానికి పెద్దగా అవకాశాలు అయితే గోచరించట్లేదు అని చెప్పుకోవాలి. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటారు, బ్రాండెడ్ బట్టలే కావాలి, మంచి హోటల్లోనే భోజనం చేయాలి, అన్ని ఇట్లా అనమాట. ఆ విధంగా ఇక్కడ కాలం అంతా కూడా కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. మాట తీరు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. పొదుపు పథకాల్లో చేరాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉంటాయి, కానీ చేరడానికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అంతానికి ఆరోగ్యానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. విద్యా వినోద కాలక్షేపాలు కూడా చక్కగా కొనసాగించుకోగలుగుతారు. ఉద్యోగం మొదలైనటువంటి వాటిలో కూడా ముందంజలో కొనసాగుతారని చెప్పుకోవాలి. అలానే మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని, రుచికరమైనటువంటి భోజనంతో పాటు చక్కటి నిద్రను, వీటన్నింటినీ కూడా ఆస్వాదించగలుగుతారు. విద్యార్థిని, విద్యార్థులకు చదువు మీద కాస్త శ్రద్ధ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యాయపరమైనటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిదండి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలు, ఇట్లాంటి వాటిలో కాస్త దూకుడుగా వెళ్ళడానికి మాత్రమే అంత అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పుకోవాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ యొక్క అభివృద్ధికి దారి తీయడానికి, లేకపోతే మీ జీవితాన్ని కాస్త మలుపు తిప్పడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆశలు, ఆశయాల దిశగా మీ అడుగులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. హాబీస్కి ఇచ్చినంత ప్రాముఖ్యత సాధ్యాసాధ్యాలకి ఇవ్వాలనే చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఈ కాలం అంతా చూసుకున్నట్లయితే మాత్రం ఇంచుమించుగా హాయిగా ప్రశాంతంగా మీరు అనుకున్నటువంటి ప్రకారంగానే కొనసాగిపోతూ ఉంటుంది. ఎక్కడైనా చిట్టిపుట్టి తగాదులు ఉన్నా వాటిలో కూడా మీరే పైచేయిగా కొనసాగుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మీనరాశి వారికి మంచిదని చెప్పుకోవచ్చు. అలానే ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటి మీద తట్టుకొని నిలబడటానికి కాదు, మీనరాశి వారు ప్రతినిత్యం కూడా నృసింహక రావడంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ స్వామివారికి పానకాన్ని నైవేద్యం సమర్పించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.